500 ఏళ్లుగా కోట్ల మంది కన్న కళ సోమవారం సాకారమైంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. ప్రపంచం మొత్తం ఒక్కసారి అయోధ్య వైపు చూసింది. ఈ బృహత్తర కార్యాన్ని వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది టీవీలలో చూసి తరించారు. ప్రాణప్రతిష్ఠ రోజు కేవలం ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే దర్శనం చేసుకునే భాగ్యం దక్కింది. మరి సాధారణ భక్తులకు ఎప్పటి నుంచి దర్శనం, ఎలా దర్శనం చేసుకోవాలి అనే ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరి సాధారణ భక్తులు ఎలా దర్శనం చేసుకోవాలి, దర్శనం వేళలేంటి, పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 23 నుంచే అయోధ్యలో సాధారణ భక్తులకు దర్శనం చేసినందుకు వీలు కల్పిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు అలాగే హారతి, దర్శనం, వేళలను కూడా అయోధ్య అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారిక వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం ఉదయం 6:30 జాగరణ హారతి ఉంటుంది. ఉదయం 7 నుంచి భక్తులకు దర్శనం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఉదయం 11:30 అయోధ్య రామాలయ దర్శనం కొనసాగుతుంది. ఆ తర్వాత 2:00 నుంచి 7:00 దర్శనం చేసుకునేందుకు వీలుంటుంది. అలాగే 7:30 సంధ్యాహారతి ఉంటుంది. జాగరణ హారతి, సంధ్యాహారతిని దర్శించుకోవాలని కోరుకునే భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జాగరణ హారతిని దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు ముందు రోజు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సంధ్యాహారతి చూడాలనుకునే వాళ్ళు అదే రోజు బుక్ చేసుకున్నా సరిపోతుందని వెల్లడించారు. అయోధ్య రామయ్యను దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీరు ఏ రోజు దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రోజుకు స్లాట్ బుక్ చేసుకోవాలి. ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది, దానిని ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. హారతి దర్శనం ఏదైనా మీరు బుక్ చేసుకోవచ్చు. హారతి అయితే నిర్దిష్టమైన సమయాల్లో మాత్రమే ఉంటుంది. అలాగే దర్శనానికి సంబంధించి ట్రస్ట్ చెప్పిన సమయాల్లో మీకు నచ్చినప్పుడు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే బుక్ చేసే వ్యక్తి గుర్తింపు కార్డును ఇవ్వాల్సి ఉంటుంది. మీతో పాటు ఎంతమంది దర్శనానికి వస్తున్నారు అనే విషయాన్ని కూడా వెల్లడించాలి. అలాగే మీరు దర్శనానికి వెళ్ళే సమయంలో ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకండి. అవేంటంటే, సాంప్రదాయ దుస్తుల్లోనే మీరు దర్శనానికి వెళ్ళండి. వెస్టర్న్ స్టైల్ దుస్తులు, అభ్యంతరకరమైన రీతిలో ఉండే డ్రెస్సింగ్ స్టైల్లో వెళ్ళే వారికి అయోధ్య రామ మందిరంలో ప్రవేశాన్ని నిలిపివేస్తారు. అలాగే దర్శనానికి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా వారితో పాటు గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. ధృవీకరణ పత్రం లేని వారికి దర్శనానికి అనుమతి ఇవ్వరు. కాబట్టి ఈ తప్పులు మాత్రం చేయకండి. ఇక అయోధ్యను చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు, విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలు నగరాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఢిల్లీ, లక్నో, కోల్కత్తా, వారణాసి నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయం కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. అయోధ్యకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రామాలయానికి చేరుకోవడానికి ప్రైవేట్ వాహనాలు సైతం అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా మీరు ఒకే రోజు అయోధ్య రామయ్యను, కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య, కాశీ మధ్య హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ప్రారంభమయ్యాక భక్తులు ఒకే రోజు రామయ్యతో పాటు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. మరి ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.